చేస్తూ ప్రాత స్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పూరపది శోభిత గండ యుగ్మం ఉద్దండక విఘ్న పరికండన చండ దండ మాఖండలాది సుర నాయక బృందమంత్యం. ఇప్పుడు లోపల పరవశించిపోతున్నాడు. ఇన్నాళ్ళు పనికిమాలిన మాటలు మాట్లాడాడు. అమ్మవారి చేతి పువ్వు పడింది మీద. తన వాక్కుల చేత ఈశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ పొంగిపోతున్నాడు. ఇన్నాళ్ళు ఏవో పనికిమాలిని వినేవాడు. ఇప్పుడు వెళ్ళి ఏమండి అబ్బా ఆ నీరాజనాలు ఇచ్చేటప్పుడు మోగుతాయి మంగళధ్వనులు ఇలా 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 అనేటప్పటికీ వాళ్ళు గట్టిగా మ్రోగిస్తుంటే ఆ నీరాజనం ఇస్తుంటే అందులో పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద ద్వంద్వం వెలిగిపోతూ ప్రకాశిస్తుంటే ఏం ఆనందం అండి అంటాడు. ఎగబడి ఎగబడి కన్నులతో ఇలా చూసి స్వామి ఎంత అందంగా ఉన్నావయ్యా జగన్మోహన అంటాడు. ఆ చూడడంలో ఆ లోచూపుకి కన్నీళ్ళు వస్తాయి. మనం వెంకటేశ్వర సుప్రభాతం జరుగుతాం స్వామికి, లేచిరా 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 ఎంతకీ లేకపోతే గుర్తులు చెప్తాం. యోషా గణీన వరదగ్ని విమధ్యమాని ఘోషా లగేషు దిమంథన తీవ్ర ఘోషా రోషా కలింబిధతేక కుభశ్చ కుంభా శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఈశ్వరా లే, మీకు గుర్తులేదా కుష్ఠుడిగా ఉన్నప్పుడు రేపలలో ఆడుకుంటుంటే మీ అమ్మ చల్ల చేస్తున్నప్పుడు ఆ కుండకి కవ్వానికి యుద్ధం వచ్చిందా అన్నట్టు చర్చస్మని చప్పుడు వస్తుంటే వెన్నలు తినేవాడిగా లే లే అంటాం. నిజంగా వెంకటేశ్వర స్వామి వారి నిద్రలేచి నా కొడుకు వచ్చాడనుకోండి గౌతమి దిగి మాట వినపడింది అనుకోండి స్నానం చేస్తున్నామని గబగబా తువ్వాలు కట్టుకుని బయటకు వచ్చేసి ఏంట్రా ఇలా వచ్చావు అంటాను. అంతేగాని వస్తే వచ్చాడులే తర్వాత బయటికి రా అంటానా? అయ్యో పిల్లలు బయట నిలబడి ఇలా సుప్రభాతం పలుకుతున్నారని నిద్రపోతున్నామని నిద్రపోతున్నట్టే గబగబా లేచేసి బయటకు వచ్చేసాడు. ఇప్పుడే ఉంటున్నారు లేచిరా 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 అన్నవాళ్ళు ఇలా చూసి అబ్బా ఎంత బాగున్నావయ్యా అందరూ. కమలాకు చచూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతనో కమలాయ తలోచనలో కపతే విజయీ భవ వెంకట శైలపతే అన్నారు. ప్రేమ పొంగిపోయింది. ఈశ్వరా రాత్రి లక్ష్మీదేవిని గట్టిగా కౌగులించుకుని పడుకున్నప్పుడు అమ్మవారు కుచుమల మీద అలదుకున్నటువంటి కుంకుమ రేఖలు నీ వక్షస్థలం మీద అంటుకుని మాకు కనబడుతున్నాయి. మేము సుప్రభాతం పలికామని తండ్రి అత్యంత ప్రేమతో ఉత్తరీయం జారిపోతుండగా అలా వచ్చేసావా? అయ్య బాబోయ్ విజయీభవ వెంకట శైలపతి కప్పేసుకో ఉత్తరీయం కప్పేసుకో కప్పేసుకో కండ్రాపు తగులుతుందేమో. ఇది నోటితో శ్లోకం చదివితే వస్తుందా లోపల అనుభవిస్తే వస్తుందా? లోపల అనుభవించి జరిగిన సుప్రభాతం ఏదో అది. అందుకే వెంకటాచలం పెడితే సుప్రభాతంలో ఆ మాట చెప్తారు, అహం దూరదస్తే పదం భోజ యుగ్మ ప్రణామిచ్చయా గచ్చ సేవాం కరోమి సుహృచ్చేవ యామిచ్చ సేవాఫలంతం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. అక్కడి నుంచి ఇక్కడికి ఏ సేవ చెయ్యాలని వచ్చానో ఆ సేవ నేను అక్కడే కూర్చొని మనసులో చూసే శక్తి నాకు ఎప్పుడూ చెయ్యగలిగిన శక్తి ఎలా వస్తుంది? తాను తిందామని వండుకునేవాడు ఇప్పుడు అంటాడు మంచి చక్ర పొంగలి చేసి కాస్త జీడిపప్పు బాదం పప్పు అన్నీ వేసి నెయ్యి పైకి కొంచెం తెట్టు కట్టేటట్టుగా కరిగిన నెయ్యి వేసి తీసుకొచ్చి పెట్టు చక్కగా నువ్వు దగ్గర కూర్చుని గంట వాయిస్తుండు. ఆ అల్వేలు మంగా పద్మావశి సహిత వెంకటేశ్వరుడికి శనివారం నాడు చక్ర పొంగలి నివేదన చేసుకుని నా స్వామి మా అమ్మ తినగా మిగిలిన ఆ పదార్థాన్ని మనం తిందామే అంటాడు. ప్రియమార పెట్టి స్వామి ఇలా చేత్తో తీసుకుని తింటే నెయ్యి అంటుకుందా? హస్తం ప్రక్షాళయామి బాగా కడుక్కోండి చెయ్యి, పాదవ ప్రక్షాళయామి ఏదైనా తింటే కాళ్ళు కడుక్కోవాలిగా కడుక్కోండి అని ఇలా ఉత్తరీయం తీసి మంత్రం లేకపోయినా స్వామి చేతులు తుడుచుకోండి కాళ్ళు తుడవండి తుడిచేస్తాడు. శుద్ధాచమనీయం సమర్పయామి కాసి నీళ్లు తాగండి వెక్కిళ్ళు వస్తాయి అంటాడు. పూర్వము చక్ర పొంగలి తిన్నాడు, ఇప్పుడు చక్ర పొంగలి తిన్నాడు. అప్పుడు తిన్న చక్ర పొంగలి తన కొరకు, ఇప్పుడు తిన్న చక్ర పొంగలి ఈశ్వరుడి ప్రసాదంగా తింటున్నాడు. మారిందా లేదా రసేంద్రియం? అమ్మవారి రెండో బాణం పడింది, రెండో పువ్వు పడింది. పూర్వం ఏమేమో చూసేవాడు, ఇప్పుడు ఏమంటే అక్కడ అబ్బా ఏమి స్వామి అండి. నిజంగా ఉదయం ఒకలా ఉంటాడు, సాయంకాలం ఒకలా ఉంటాడు, మధ్యాహ్నం ఒకలా ఉంటాడు. అసలు ఆ దేవాలయంలోకి వెళ్ళి అరుగు మీద కూర్చుంటే ఆ ధ్వజస్తంభానికి ఆ గాలికి ఆ చిరుగంటలు మోగుతూ ఉంటే ఆ చిలుకలు అవి వెళ్ళిపోతుంటే ఆ పావురాయిలన్నీ అరుస్తుంటే అసుర సంధ్య వేళలో ప్రదోష వేళలో పరమ శివాలయంలో కూర్చుంటే ఆ చిరుగంటల సవ్వళ్ళు వింటూ లోపల దేవాలయ ముఖమంటపంలో లలితా సహస్రం పారాయణ జరుగుతుంటే కళ్ళు మూసుకుని కూర్చుని వింటూ అలా పైకి చూస్తూ భయం ఆనందం అండి అంటాడు. ఇతపూర్వం బాల్కనీలో నించున్నాడు, ఇప్పుడు
శివాలయంలో నుంచి అవన్నీ చూసుకుని మెరిసిపోతున్నాడు. ఇతపూర్వం కనపడ్డ వాటిని రాగద్వేషాలతో చూశాడు. ఇప్పుడు ఒక పంది పిల్ల పంది దగ్గరికి వెళ్ళి పాలు తాగుతుంటే పాలు విడిచిపెట్టిన పంది వంక చూసి, అమ్మా ఏమి ఆశ్చర్యం అమ్మా, అశుద్ధం తిని బతికేటటువంటి పందిలో పాలు సృజించావా, ఆ పాలు పిల్ల వచ్చి ఆ పితుకులు పట్టుకుని ఒక్కసారి గుద్దేడ పడక తల్లి పంది పాలు విడిచిపెట్టిందా, కుక్క పంది పిల్ల వెతుకుపోదామని వస్తే పంది కోపంగా చూసి కుక్కతో కలిగిపడిందా, అమ్మా నీ మాతృత్వం కదమ్మా పందిని ఆవహించింది, అమ్మా జగన్మాత ఎంత గొప్పదాని అమ్మా అంటాడు. అమ్మ పిల్లి నోరు ఎంత సూడిగా ఉంటాయి, పళ్ళు ఎంత పొదిగా ఉంటాయి, తన పిల్లని రక్షించుకోవడానికి పిల్లి పిల్లి అంత మెత్తగా ఉన్నాడంటారు. అంత మెత్తటి పిల్లి పిల్లని నోటితో కలిసి పట్టుకుని కూడా ఒక్క పన్ను కూడా దిక్కుండా అందులో ఎగిరి ఏదైనా ఎక్కేటప్పుడు మనకి తెలియకుండానే నోరు అని పిలుచుకుంటుంది. పళ్ళు నొక్కుకోకుండా ఎగిరి గోడలెక్కి చెట్లెక్కి గొండెలెక్కి ఎక్కడికో తీసుకెళ్లి ఏడిల్లు మార్చి పిల్లి తన పిల్లల్ని దక్కించుకునేటట్టు నోరు నొక్కుకోకుండా పిల్లల్ని పట్టుకెళ్లేటట్టుగా రక్షించుకునేటట్టుగా దానిలో మాతృత్వం అయి నిలబడ్డావా ఏమి జగన్మాతమారిగా రుణ ప్రభాపూరమ్రహ్మాండమండల వాడి ఇప్పుడు అమ్మవారి యొక్క కబలిబంధాన్ని చూడగలడు. కాబట్టి చంపక ఇప్పుడు వెళ్ళారు వ్యాసుల వారి తల దగ్గరికి. అందుకని వెళ్లకుండా చేతుల దగ్గరికి వచ్చి ఆయుధాలు చెప్పి అటు పెట్టి ఈ రెండు ఇరుపుల మధ్యలో చేతులు ఆయుధాలు చూచిన వాడు మాత్రమే తల దగ్గరికి వెళ్ళగలడు. అసలు ఇది రాకపోతే ఏమైపోతుందంటే రాగము క్రోధము దగ్గర ఎవరు చెప్తారో వాడి మనసు ఏం చేస్తుందంటే ఎప్పుడు అనుభవించడం కోపం పెట్టుకున్నాడు కాబట్టి మనసుకి రికార్డ్ చేసుకునే శక్తి ఉంటుంది. అది దాన్ని రుచి వాసన అంటారు. నేను మామిడి పండు మొదటిసారి జీవితంలో తిన్నాను అనుకోండి, దాన్ని అనుభవించడం రుచి. మామిడి పండు ఇలా ఉంటుంది అని గుర్తు పెట్టుకుంటుంది వాసన, మళ్ళీ వారం పోయాక మళ్ళీ తెమ్మంటుంది. ఇది గుర్తు పెట్టుకుని ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు ప్రాణము మీద మనసు ఆధారపడుతుంది. మనసు ఎంతకాలం కదులుతుందంటే ఊపిరి తీసినంతసేపు కదులుతుంది. అందుకే మనసు నిలబెట్టడానికి ప్రాణాయామం చేస్తారు ముందు పూజలు. ఇప్పుడు ఆ మనసు ఆగిపోతుంది, కదలది, పెంజూలం ఆగిపోతుంది ప్రాణోత్క్రమణం అయ్యేటప్పుడు. ఆగి ఈ ఇంద్రియాల్లో ఉన్న శక్తుల్ని తనలోకి తీసేసుకుని ఏదో ఒక రంధ్రంలోంచి బయటకు వెళ్ళిపోతుంది. ఈ వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తుందంటే ఆఖరి ఊపిరి మీద ఆఖరి స్మరణ చేస్తుంది, ఆఖరి జ్ఞాపకాన్ని పొందుతుంది. తను బ్రతికున్నంత కాలం దేన్ని బాగా పట్టుకుందో దాన్ని గుర్తు చేస్తుంది. ఇది నాలుగు లలితా సహస్రనామ స్తోత్రంలోనే ధన్యాని అమ్మవారికి నామం భాస్కర రాయల వారు వ్యాఖ్యానం చేశారు. మొదటిదాన్ని ఆర్తచింత అంటారు. ఆర్తచింత అంటే నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా కోడలు, నా మనవలు, నా భూమి, నా ఇల్లు, నా డబ్బు, వీటి మీద ఉండిపోతే చిట్ట చివరి ఊహాది పెట్టుకుని వెళ్ళిపోయింది కాబట్టి ఈశ్వరుడు అంటాడు పునర్జన్మలో ఆయన ప్రవేశం పెట్టుకోడు. ఆయన అంటాడు నువ్వు ఐశ్వర్యం మీద కదా భ్రాంతి పడి వెళ్ళిపోయావు, ఏమైపోతుందో నా డబ్బని కదా, అది ఎక్కడుందో అక్కడుండు అని విషపుక్కిని చేసి ఒక తేలు చేసి డబ్బున్న భోషాణం కింద పెడతాడు. ఇప్పుడు అది చీకట్లో భోషాణం కింద ఉంటుంది. కొడుకే వచ్చి తీస్తున్నా తాళం, అయ్యి బాబా అంత కష్టపడి సంపాదించని వీడేం ఖర్చు పెట్టేస్తాడో అని వచ్చి కాలు మీద కొడుతుంది. వాడేం చేస్తాడంటే చెప్పట్టుకు వచ్చి కొట్టి తప్పేస్తాడు, అప్పటితో పోతుంది ఆ దరిద్రం. కాబట్టి తిరియక్కవుతాడు, ఆర్తచింత చేత తిరియక్కవుతాడు. రెండవది ఒకటి రాగమైతే ఒకటి ద్వేషము కోపం. ఎవరి మీద ఏదో కోపం ఉండిపోతుంది, వీడి వల్ల నాకు ఇది కలిసి రాలేదని. కొంత నేను ఒకసారి చూశాను వెంకటాచలంలో సహస్రీపాలంకార సేవా మంటపంలోకి వచ్చి దెబ్బలాడుకుంటున్నారు దంపతులు, వాడెవడో ఎప్పుడో ఏదో చేసేట దాని గురించి దెబ్బలాడుకుంటున్నారు ఇద్దరు అక్కడ. అలా ఉండిపోతుంది మనసులో, అది స్మరించిందనుకోండి వాడే వాడు చూసావా అన్నది ఉండిపోయి అదే పట్టుకుని అదే గుర్తు చేస్తే రౌద్రచింత అంటారు. ఈ తేలు వాడి ఇంకే పుడుతుంది, అది వాడేనే చెప్పేట్టే కొడతాడు. అప్పుడు తిరిగెక్కే మూడవది శుక్ల చింత, ఇది అమ్మవారి అనుగ్రహంతో వస్తుంది. పంచతం మాత్ర సహాయక ఆవిడ పాదాల వంక చూసినప్పుడు బాణాలు ఇస్తే ఏమవుతుందంటే ఒరే మనకి ఇవన్నీ ఎలా తెలుస్తాయిరా, వెయ్యి నామాలకి వ్యాఖ్యానం ఎలా తెలుస్తుంది, మనకి సౌందర్యలహరిలో ఉన్న అర్థాలన్నీ ఎప్పటికి తెలుస్తాయి, మనం ఇలా ఎలా మార్చుకోగలుగుతాం అబ్బా, చాలా ఇవన్నీ మనకి శాస్త్ర రహస్యాలన్నీ ఎలా తెలుసుకుంటాం, ఎలా అనుష్ఠానం చేయాలి, ఎలా ధ్యానం చేయాలి, ఎలా మనం
మనసు పెట్టాలి అని వెంపర్లాట ఒకటి బయలుదేరింది అనుకోండి, మనసు దాన్ని పట్టుకుంటుంది. అలా వెంపర్లాడి 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 వెంపర్లాటలో ఆఖరి ఊహ లలితా సహస్రం ఈ నామాలకి భాష్యం కడుపు నిండా అర్థమయ్యేటట్టు వినమే లేకపోయాను అనుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, దాన్ని శుక్ల ధన్యచింత అంటారు. అమ్మవారు ఏం చేస్తుందంటే, ఒక మహాపండితుడు యోగ్యుడు అనుష్ఠాన తత్పరుడు నిస్వార్థపరుడైనటువంటి వాడి కడుపున పుట్టేటట్టు చేసి ఆయన యొక్క సహచర్యంలో ఆయన దగ్గర పెరిగిన కారణం చేత చిన్నతనంలోనే శాస్త్రములన్నీ అధ్యయనం చేసి గొప్ప తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి చేరుకునేటటువంటి అవకాశం కలిగే ఉపాధిగా తిప్పుతుంది. అప్పుడు అది ధన్యచింత. నాలుగవది, అమ్మవారిని ఈ జన్మలోనే పాదముల వంక చూసి పరమభక్తితో నిలబడిపోయాడు అనుకోండి, ఆఖరణ ఊపిరి ఆగిపోయే ముందు అమ్మవారు ఆ ఊపిరిని భగవన్ నామంగానన్నా మార్చేస్తుంది, ఆఖరి ఆలోచనని భగవత్పరంగానన్నా మార్చేస్తుంది, ఆఖరి ఊపిరిలో ఇది పడుతున్న బాధని సాక్షిగా చూడంగానన్నా నిలబెట్టేస్తుంది. నిలబెట్టేసి తనలో కలిపేసుకుని ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా శివుడిలోకి తిప్పేస్తుంది. ఇలా తిప్పితే ఏదని శుక్లచింత అంటారు. నిష్కా మనసుని దేని మీద పెట్టారో దానివల్ల అభ్యున్నతి. అది మనకి పెట్టడం రాకపోతే అమ్మవారి పాదములను పట్టుకోవడం వల్ల ఈ ఎరుపు మార్పు వస్తుంది. ఈ మార్పుకి ఈ ఎరుపు కారణమవుతుంది. ఎవడు అమ్మవారి పాదముల వంక చూడకుండా బ్రతికాడో, నా అంత వాణ్ణి నేనని బ్రతికాడో, శరీరం కాలిపోతుంది, వాడు తిరిగుక్కుల్లోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ నేను అలా వెళ్లకుండా ఉండాలంటే, ఒరే నీకు ఇది చూడడం వస్తే ఇవి నీకు ఏ గుడికి వెళ్ళినా కనపడతాయి, ఏ ఫోటోలోనైనా కనపడతాయి, నీకు కనపడని కదరీ బంధం ఎలా ఇక్కడ కనపడచ్చో అమ్మవారే అనుగ్రహించి చూపిస్తుంది. వీలైతే రేపటి రోజు ప్రసంగంలో అమ్మవారు అనుగ్రహించి ఒకవేళ నా చేత అదే పలికిస్తే, అంటే నేను ఇది పలుకుదామని దాని ఇక్కడికి వచ్చాక నాకేమనిపిస్తే అది, రేపది పలకాలనిపిస్తే నేను ఆ కబరీ బంధాన్ని ఎలా ధ్యానం చేస్తారో, అసలు దాని గొప్పతనం ఏమిటో, దాని గురించి నాలుగు మాటలు ఏదైనా ఇతర విషయాన్ని ప్రస్తావన చేస్తాను. కాబట్టి ఇవాళ మీరు లలితా సహస్రనామ స్తోత్రంలో నాలుగు చేతులు ఆయుధాలు ముందు ఎరుపు వెనక ఎరుపు దాని వైభవం అప్పుడు కానీ అమ్మవారి స్వరూపాన్ని ఎందుకు చూడలేడు అన్న రహస్యాన్ని తెలుసుకోగలిగారు అని నేను అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే చెప్పడంలో నాది పొరపాటు, నేను మన్నింపబడదను కాక. కాబట్టి రేపు సాయంకాలం మళ్ళీ 6:30 కదండి, 6:30 కలుసుకుందాం. మంగళాసాగర వరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేతక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.